ప్రశస్తమైన సినిమాలను సృష్టించి తెలుగు సినిమాకు ఒక గౌరవాన్ని గుర్తింపును తెచ్చిన డైరెక్టర్ కళా తపస్వి కె విశ్వనాథ్. శంకరాభరణం, ఆ పద్మాంధవుడు, స్వాతిముత్యం, స్వర్ణకమలం, సాగర సంగమం, స్వయం కృషి, ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎన్నో అవార్డు సినిమాలను తెరకెక్కించి తనకంటూ ఓ ఇమేజ్ని సొంతం చేసుకున్నాడు కె విశ్వనాథ్. అలాంటి గొప్ప వ్యక్తి, నటుడు, డైరెక్టర్ తాజాగా మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీ నంబర్ 150పై ప్రశంసల వర్షం కురిపించాడు. ఆదివారం రాత్రి ఖైదీ స్పెషల్ షోను చిత్ర దర్శకుడు వివి వినాయక్తో కలిసి వీక్షించాడు కె విశ్వనాథ్. అనంతరం చిరుపై ప్రశంసల వర్షం కురిపించాడు. సినిమా చాలా బాగుంది. ఇన్నేళ్ల గ్యాప్ తర్వాత కూడా చిరు ఎనర్జీలో కానీ గ్రేస్లో కానీ ఏమాత్రం తేడా రాలేదు. అదే ఎనర్జీ ఆయన అభినయంలో కూడా కనిపించింది. సినిమా బాగా ఎంజాయ్ చేశారని కె విశ్వనాథ్ అన్నారు. చిరంజీవి ఇక మీదట కూడా నటనలో కొనసాగాలి అని కూడా ఆయన సూచించారు. మరిన్ని మంచి సినిమాల్ని తెలుగు ప్రేక్షకులకు అందించాలని ఆయన ఆకాంక్షిస్తున్నట్టు చెప్పారు. అయితే చిరుని 150 చిత్రం చేయమని అప్పట్లో ఎందరో స్టార్లు, డైరెక్టర్లు అడిగినా అప్పట్లో ఓ టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో విశ్వనాథ్ చిరంజీవి మళ్ళీ సినిమాలు చేస్తే మొదట్లో తాను కష్టపడ్డట్టే మళ్ళీ పడాలి యాజ్ ఎ స్ట్రగ్లర్ అని, ఇప్పుడు చిరుకి ఒకప్పటి క్రేజ్ లేదని అన్న డైరెక్టర్ కె విశ్వనాథ్ ఈరోజు రివర్స్ గేర్ తీసుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఎనీవేస్, చిరంజీవి విశ్వనాథ్ కాంబినేషన్లో శుభలేఖ, ఆ పద్మాంధవుడు, స్వయం కృషి వంటి చిత్రాలు వచ్చి అభిమానులను అలరించాయి. Tollywood, please like, share and subscribe to Tollywood.